हाय फ्रेंड्स, वेलकम टू श्रीजास वेज रेसिपीज। अंदर की नमस्कार। ईरोज नेनु बियम लेकुंडा ये विधंगा पोंगल चेयोच्चो चेसि चूपिस्तुन्नानंडि। इदी शुगर व्याधिग्रस्तुलतो पाटु अंदर की कूडा चाला मंचिदंडि। रागुलु मन आरोग्यानिकि चाला मंचिवंडि। అటువంటి రాగులు పెసరపప్పుతోటి ఈరోజు నేను పొంగలి చేసి చూపిస్తున్నానండి. ముందుగా దీనికోసం ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని సన్నని మంట మీద వేయించుకున్నానండి. మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అన్నీ కూడా ఇదే కప్పుతో మెజర్ చేసి తీసుకోండి. సన్నని మంట మీద ఈ పెసరపప్పుని వేయించుకోవడం వల్ల మంచి సువాసన వస్తుందండి. అప్పుడు ఈ పెసరపప్పు కూడా లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి కానీ కుక్కర్లోకి కానీ తీసుకొని ఉడికించుకోవాలండి. నేను కుక్కర్లోకి తీసుకొని ఈ పెసరపప్పుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి. తర్వాత దీంట్లో ఒక కప్పు పెసరపప్పుకి 8 నుండి 9 కప్పుల వరకు నీళ్ళు పోసుకోవచ్చండి. ఇప్పుడు నీళ్ళు ఎక్కువైపోతాయేమో అనిపిస్తుంది, కానీ ఏమీ ఎక్కువ అవ్వండి. నేనైతే 8 కప్పుల నీళ్ళు పోసుకున్నానండి. 1కి 8 కప్పులు నీళ్ళు పోసి ఉడికించుకున్నాను. ఎందుకంటే ఇది పెసరపప్పు ఉడికిన తర్వాత రాగి ఫ్లేక్స్ వేస్తామండి దీంట్లో, కాబట్టి ఆ నీళ్ళు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకున్నానండి. నేను పప్పు చిన్న కప్పుతో తీసుకున్నానండి, మరి పెద్దది కాదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఉడకడానికి పెట్టుకోవాలండి. ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఉడికే లోపల ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకున్నానండి. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 టీ స్పూన్ల మిరియాలు, 2 టీ స్పూన్ల సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకున్నానండి. ఇవన్నీ సన్నని మంట మీద వేయించుకోవాలి. మీరు పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేను మిరియాలు దంచి వేసుకోలేదండి. మీరు కావాలంటే ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కచ్చా పచ్చగా దంచి వేసుకోవచ్చు. ఇదే విధంగా బాగుంటుందని నేను అలా వేసుకున్నానండి. తర్వాత ఒక 2 కప్పులతోటి రాగి ఫ్లేక్స్ తీసుకున్నానండి. వాటిని కూడా ఇందులో వేసుకొని సన్నని మంట మీద వేయించుకున్నాను. మీరు కావాలంటే రాగి ఫ్లేక్స్ దొరక్కపోతే మీరు రాగి రవ్వతో అయినా చేసుకోవచ్చండి. ఈ రాగి ఫ్లేక్స్ అనేవి మీ ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్లు కానీ ఏదైనా కిరాణా షాపుల్లో దొరుకుతుందండి. ఆన్లైన్లో కూడా మీకు ఈ రాగి ఫ్లేక్స్ దొరుకుతాయండి. ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత దీనిలో మీకు ఎన్ని కావాలంటే అన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవచ్చండి. నేను ఒక 1/2 కప్ వరకు జీడిపప్పుల్ని వేసి వేయించుకున్నానండి. ఈ రాగి ఫ్లేక్స్తో పాటు జీడిపప్పులు, అదేవిధంగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగటం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఈ రాగి ఫ్లేక్స్కి. మీరు చెప్పాను కదా ఇందాక రాగి రవ్వ కూడా వేసుకోవచ్చని. ఇదేలాగా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి బియ్యంతో చేసే పొంగల్ కంటే ఇది చాలా మంచిదండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు 1 రెబ్బ వేసుకున్నానండి. ఇప్పుడు కరివేపాకు కూడా దీంట్లో వేసి వేయిస్తే కమ్మని వాసనతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రాగులు చాలా మంచిది ఆరోగ్యానికి. అందులో షుగర్ ఉన్న వాళ్ళకైతే ఈ రాగులు అనేవి చాలా చాలా ఆరోగ్యానికి మంచివి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా సన్నని మంట మీద వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనకి మనం ఉడకడానికి పెసరపప్పు పెట్టుకున్నాం కదా, అవి 4-5 విజిల్స్ వచ్చేసి ఉంటాయి. తర్వాత ఆవిరంతా పోయాక మూత తీసి ఈ పెసరపప్పులో మనము రెడీ చేసి పెట్టుకున్న రాగి ఫ్లేక్స్ మిశ్రమాన్నంతటినీ కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఈ పప్పు, ఈ రాగి ఫ్లేక్స్ అన్నీ కూడా పూర్తిగా కలిసిపోయే విధంగా కలుపుకొని దాని మీద ఒక 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మరొక్కసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత తిరిగి కలిపి సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సర్వే జనా సుఖినో భవంతు.